हाय फ्रेंड्स, वेलकम टू श्री मोक्षित मुच्छट्टु। पीएचपी गुरिंचि चेप्पालनुकुंटुन्नानु। वीडियो अयिते स्किप चेयकुंडा चूडंडि। ओके, फस्ट सॉफ्टवेयर डाउनलोड चेसुकोनि इंस्टॉल चेसुकुंदाम। ब्राउजर ओपन चेसानु, गूगल लोकि वेल्लि इप्पुडु मनकि कावाल्सिन सॉफ्टवेयर नेम XAMPP डाउनलोड। पीएचपी सॉफ्टवेयर अन्नमाट अदि, XAMPP डाउनलोड। एंटर कोट्टाम, వచ్చింది। ఇందులో మనకి లేటెస్ట్ వర్షన్ వచ్చి PHP 7। ఓకే, డౌన్లోడ్ అవుతుంది। అదిగో సేవ్ ఫైల్ కొట్టండి, ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది। ఈ డౌన్లోడ్ అవుతున్నప్పుడు మనం ఇంట్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం, PHP గురించి మాట్లాడుకుందాం, PHP ఇంట్రొడక్షన్। ఓకే, सो अदो ओपन इप्ड ओपन चेस्ट फोल्डर, राइट क्लिक, रन एज एडमिनिस्ट्रेटर। रन एज एडमिनिस्ट्रेटर चेसिन तर्वात मिनिमाइज चेस्तान नेनु मीकु अंडरस्टैंडिंग कोसम। रिफ्रेश वच्चिंदि, F5 कोड़ता उंडाले रिफ्रेश मामूलु नाकु अदो अलवाटु F5 कोट्टुकुंटू उंडडम। नेक्स्ट నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఫోల్డర్ వేరేది అడుగుతుందన్నమాట। ఓకే, ఎఫ్ ఫోల్డర్ క్రియేట్ సెలెక్ట్ చేశాను। నెక్స్ట్ ఈ ఫోల్డర్ లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయమని అడిగింది। సో నేను ఒకటి XAMPP అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాను। ఓకేనా, నెక్స్ట్ ఇది అవుతుంది। అయ్యేలోప మనం వాట్ ఇస్ PHP అనేది మనం ఒకసారి గ్లాన్స్ చేసుకుందాం। ఓకేనా, PHP అనేది ఏంటంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్, PHP స్టాండ్స్ ఫర్। ఓకే, PHP అంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్। ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ రాయడానికి యూజ్ అవుతుందన్నమాట, అందుకని చెప్పి ఓపెన్ సోర్స్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు। PHP దేంట్లో మనకి ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే సర్వర్లో ఎగ్జిక్యూట్ చేస్తాం। సర్వర్ అంటే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, దాంట్లో ఎగ్జిక్యూట్ చేస్తాం। అదే HTML, CSS, JavaScript అనేవి మనం బ్రౌజర్లో ఇన్స్టాల్ చేస్తాం కదా। సో ఈ PHP దీనికి అమేజింగ్ అండ్ పాపులర్ లాంగ్వేజ్ అన్నమాట, అంటే పాపులర్, చాలా పాపులర్ PHP అని తెలియని వాళ్ళు మ్యాక్సిమం ఉండరు। ఎప్పుడు మనకి పెద్ద పేరున్న సోషల్ మీడియా ఏంటంటే ఫేస్బుక్, ఫేస్బుక్ కూడా PHP తోనే మనం క్రియేట్ చేశారన్నమాట। ఓకే, PHP లో మనకి ఏమేమి ఉంటాయంటే HTML, CSS, JavaScript ఉంటాయి, టెక్స్ట్ మ్యాక్సిమమ్ వాటిని కూడా యూజ్ చేస్తాం మనం ఈ PHP లో। ఓకే, PHP ఏంటంటే, PHP మన కోడింగ్ రావాలి అంటే సి లాంగ్వేజ్ బేసిక్స్ తెలిస్తే చాలు। PHP ఫైల్ మనం .php తో సేవ్ చేస్తాం అన్నమాట, ఎందుకంటే మనకి .html అనేది HTML ఫైల్, .css అనేది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ ఫైల్, .js అనేది JavaScript ఫైల్. సో PHP ని .php అని సేవ్ చేస్తాం। ఓకేనా, సో మీకు ఇది అర్థమైంది కాబట్టి మీరు కొంచెం ఇన్స్టాల్ అది చేసుకొని ఉంచుకుంటే రేపు వీడియోలో మనం కోడింగ్ అది నేర్చుకుందాం। ఓకేనా, ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒక కంట్రోల్ ప్యానల్ వస్తుంది। ఆ కంట్రోల్ ప్యానల్లో మనకి అపాచీ అని ఇంకా MySQL అని ఉంటాయి, అవి రెండు స్టార్ట్ చేయాలన్నమాట। అవి రెండు స్టార్ట్ చేస్తేనే మనం PHP అనేది మనం ఎగ్జిక్యూట్ చేయగలం, రన్ చేయగలం। ఓకే, రన్ అండ్ ఎగ్జిక్యూట్ రెండు చేయగలం చేసిన తర్వాత, లేదనుకోండి రెండు ఆన్లో లేకపోతే మనకి ఎర్రర్ పేజ్ చూపిస్తుంది। ఇదిగో కంట్రోల్ ప్యానల్ వచ్చింది చూడండి, ఈ కంట్రోల్ ప్యానల్లో ఈ XAMPP అనేది ఏంటంటే XAMPP, ఎక్స్ అంటే ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ అంటే అపాచీ టామ్కాట్, ఎమ్ అంటే MySQL, పి అంటే పర్ల్, పి అంటే PHP। ఓకేనా, ఈ XAMPP కంట్రోల్ ప్యానల్ అన్నమాట, ఈ కంట్రోల్ ప్యానల్ స్టార్ట్ చేశాను, అపాచీ MySQL కూడా స్టార్ట్ చేస్తున్నాను చూడండి, MySQL కూడా స్టార్ట్ చేశాను, ఈ రెండు స్టార్ట్ అవ్వాలి। ఒకసారి ఇది ఎలా యాక్సెస్ ఉంటుంది అడుగుతుంది, ఎలా యాక్సెస్ పెట్టండి। ఓకేనా, ఈరోజైతే ఇన్స్టాలేషన్ చూపించాను, రేపు వీడియోలో నేను కోడింగ్ మొత్తం చూపిస్తాను, మొత్తం అంటే సింపుల్గా కొంచెం బేసిక్స్ చూపిస్తాను ప్రతి వీడియోకి నేను బేసిక్స్ చూపిస్తాను। లాస్ట్కి వచ్చేసరికి మనకి ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి,
అవన్నీ చేసి మీకు డేటాబేస్లో ఇన్సర్ట్ అవ్వడము, సెలక్షన్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో మీరు వెబ్సైట్ అనేది డెవలప్ ఈజీగా డెవలప్ చేసేలాగనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా ఇన్స్టాల్ చేయాలి సాఫ్ట్వేర్ అనేది. ఇది అయిన తర్వాత మనకి రేపు వీడియోలో నేను ఏం చెప్తానంటే కోడింగ్ ఎలా రాయాలి అనేది నేను చూపిస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి.